బాగా జగన్ ఈసారి వైఎస్ఆర్ వస్తుంది మేము కూడా వైఎస్ఆర్ కే వస్తాం పద్దెనిమిదేళ్ల పాలనలో జగన్ అన్న బాగా చేశాడు పేదలకి అందాలని చెప్పి ఇప్పుడు రైతు భరోసా పెట్టారు ఆటో వాళ్ళకి వాహన మిత్ర పెట్టాడు చిన్నపిల్లకాయలకి స్కూల్ పిల్లకాయలకి అమ్మఒడి కార్యక్రమం ఇదంతా డైరెక్ట్గా ఆన్లైన్ మాకు అందుబాటు అయింది ఇంతకు ముందు రాజకీయ నాయకులంతా చాలా చాలా పార్టీలు వచ్చాయి చాలా చాలా పథకాలు పెట్టారు అవి వాళ్ళు రాజకీయ తరపంగా వాళ్ళు నిర్ణయించి వాళ్ళు పార్టీ వాళ్ళకి అందించడం జరిగింది ఇప్పుడు అటు కాకుండా జగన్ అన్న డైరెక్ట్ ఏంటంటే మా అకౌంట్లోకి డబ్బులు మొత్తం చేరేటట్టు చేశాడు అంతవరకు చాలా బాగుంది ఈసారి కూడా జగన్ అన్నే రావాలని కోరుకుంటున్నాం జగన్ అన్నే వస్తాడు ఈసారి ఎలక్షన్ మూమెంట్ అనేది చెప్పలేము ఈసారి చాలా టఫ్గా ఉంటుంది అప్పుడంటే అందరం జగన్ అన్న ఒకసారి చూడాలని ఒకసారి జగన్ అన్నకి ఓటేయాలా ఒకసారి జగన్ అన్న పరిపాలన చూడాలా అని అనుకున్నాము ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అంటే ఈసారి పోటీ పడుద్ది ఈసారి ప్రజల అభిప్రాయం ఎట్టుంటుందో మనం ఓట్లు వచ్చిన తర్వాతే చెప్పగలం కానీ ఈసారి ఒకరంతా టఫ్గానే ఉండద్ది అంత స్కోర్ చేయలేరని అనిపిస్తుంది లక్ష్మీ గారు అనేది జగన్ అంత పోటీ పడాలంటే జరిగే పని కాదు అది లక్ష్మీ గారు ఎంత చేసినా కూడా జగన్ అంత పోటీ పడలేదు రాలేదు కూడా కానీ ఈసారి మామూలుగా చాలామంది నాయకులు ఉన్నారు బీజేపీ బాగా పుంజుకుంటుంది తెలుగుదేశం ఉంది ఇంకా అన్నీ ఉన్నాయి అయినా కూడా ఈసారి కూడా మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ జగనానికే ఉంటుంది కానీ పెద్ద మెజార్టీ రాదు గెలవచ్చు మంచి ఫామ్లో ఉంది బీజేపీ కూడా వాలంటీర్ వ్యవస్థ అనేది చాలా బాగుంది చాలామంది పనిచేస్తున్నారు కానీ కొన్ని కొన్ని దగ్గర వర్కౌట్ కావడం లేదు ఇప్పుడు వాలంటీర్లో జనవరి నుంచి డోర్ డెలివరీ అని చెప్పాడు రేషను అలాగే మాకు ఏదన్నా ఆధార్ కార్డు కావాలన్నా రేషన్ కార్డు కావాలన్నా లేదా ఇప్పుడు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు కావాలన్నా అంతకుముందు మండల ఆఫీస్ చుట్టూ తిరగదాల్సి వచ్చేది ఇప్పుడు అట్టు కాదు వాలంటీర్ తరఫునే అన్నీ జరుగుతున్నాయి వాలంటీర్లకి మనం అప్ చెప్తే ఒకరంత లేట్ అయినా వర్క్ జరుగుతుంది మండల ఆఫీస్కి పోకుండా మండల ఆఫీస్ చుట్టూ తిరగకుండా ఇప్పుడు రైతు భరోసా సెంటర్లు ఉన్నాయి అక్కడ మాకు కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి వాలంటీర్ పర్వాలేదు బాగుంది వాలంటీర్ సిస్టమ్ కూడా బాగుంది 25 ఇస్తా అంటున్నారు అది దాంట్లో కొంతమందికి అందరూ ఏంటంటే మొత్తం వైఎస్ పార్టీ వాళ్ళకి ఇళ్ళ స్థలాలు కేటాయించామన్నారు అవి మా వాటిలో చాలా వరకు జరిగినాయి మాకు మా ఏరియాలో కూడా అట్లా జరిగింది అవన్నీ రికవర్ చేసి దాన్ని కూడా ఇళ్ళ స్థలాలు కూడా ఆన్లైన్ చేస్తుంటే బాగుండేది ఇప్పుడు ఈ రాజకీయ పరంగా ఈ పార్టీ నాయకులకు ఇచ్చినందువల్ల ఈ ఇంత దూరం వచ్చింది అటు కాకుండా ఇల్లు లేని వాళ్ళు డైరెక్ట్గా ఆన్లైన్లోనే బుక్ చేసుకుంటే అది పంచాయతీ తరఫున వాళ్ళకి ఉందా లేదా నిర్ణయం తీసుకొని ఇళ్ళ స్థలాలు ఇచ్చుంటే చాలా బాగుండేది ఇప్పుడు ఏంటంటే పార్టీ పరంగా పార్టీ నాయకులు నిర్ణయం చేస్తున్నారు కాబట్టి దాంట్లో ఒడిదొడుకులు చాలా ఉన్నాయి అవన్నీ కాకుండా పార్టీ పరంగా కాకుండా జగన్ అని చెప్పేది ఏంటంటే పార్టీ పరంగా కాదు ప్రతి ఒక్కరికి ఇళ్ళ స్థలాలు ఇస్తానని అన్నాడు అదేవిధంగా ఈ నాయకులు కూడా జగన్ అన్న పేరు చెడిపోకుండా ఇళ్ళ స్థలాలు ఇస్తే మంచిది అది రేషన్ కార్డు తొలగించాయంటే చాలా మందికి తొలగించారు కాదనలేదు ఇప్పుడు 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నారా పెద్ద పెద్ద రైతులు కూడా రేషన్ కార్డు ఇచ్చారు అప్పుడు రేషన్ బియ్యము చాలా చీప్గా వచ్చేటివి బాగా తుప్పు పట్టినవి పుచ్చిపోయినవి అట్లాగా వచ్చేటివి అటు కాకుండా ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చారు అట్లాగా ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు తొలగియడం అనేది పెద్ద సమస్య కాదు అది వాళ్ళకి ఇబ్బందికరం కాదు రేషన్ కార్డులు లేనోళ్ళకి నిరుపేదలకి ఇప్పుడు 3 పూట్ల అన్నం తెలగలిగే తట్టు జగన్ అన్న చేశాడు రోజు కార్డులు తొలగించినందువల్ల ఎవరికి ఇబ్బంది లేదు అంటే అర్హులు కానోళ్ళకే తీసేశారు అర్హులు కానోళ్ళకే తీసేశారు అని అనుకుంటున్నాము అదే జరిగింది సాధ్యమైనంత వరకు అర్హులు కానోళ్ళకే తీసేశారు పేదవాళ్ళకి ఎవరికి తీయలేదు అంటే పేదవాళ్ళు తీస్తే అది ఊర్లో తెలుస్తుంది కదా అలజడి వస్తుంది అతనికి ఏమీ లేదు అతని కార్డు ఎందుకు తీసారు అని అడగడం ఇట్లాంటి ఒత్తిళ్ళు వస్తాయి అట్లాంటివి ఏం రాకుండా కార్డుల వరకు ఉన్నవాళ్ళకి తీసేశారు అది మాత్రం మంచి పనే అది చెడ్డ పనేం కాదు వాళ్ళకి తీసేసినందువల్ల లేని వాళ్ళకి ఇంకా చాలా మందికి పేదలకి కొత్త కార్డులు అందాయి ఒక రోజులో కూడా కార్డు ఇచ్చారు ఒక రోజులో శాంక్షన్ చేసి కార్డు ఇచ్చారు పేపర్లో కూడా రాశారు అంతకుముందు ఒక కార్డు కావాలంటే కనీసం 2-3 నెలలకు పైనే పడేది అది పంచాయతీ ఆఫీసు చుట్టూ తిరిగేది మండల ఆఫీస్ కార్డు పోయేది రాజకీయ నాయకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది ఇప్పుడు అట్టు కాదు వాలంటీర్లకి చెప్తే కార్డు ఇస్తున్నారు
అది కూడా తక్కువ టమాయలో ఒక 10 రోజులు 20 రోజుల్లోనే కార్డులు వస్తున్నాయి. పనితీరు మాత్రం చాలా స్పీడ్గా ఉంది. ఇట్లాగే జగనన్న పరిపాలన ఈ కరోనా వచ్చి చాలా వరకు నష్టపోయాము. నష్టపోయిన వాళ్ళకు కూడా చాలా వరకు అందించాడు. ఇలాగా విపత్తులు రాకుండా కానీ ఉండుంటే జగన్ పరిపాలన ఇంకా చాలామంది నిరుపేదలు పుంజుకుంటారు, సంతోషమైన జీవితాన్ని అందుకుంటారని నేను ఆశిస్తున్నాను. 18 నెలల పాలన వల్ల అందరూ సంతృప్తిగా అందరు సంతృప్తిగానే ఉన్నారు. మా ఆటో ఫీల్డ్లో మాత్రం మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఆటో ఫీల్డ్లో అందరికీ ఇప్పుడు నాకు 15,000 2 సార్లు పడింది. 10,000 లెక్కన ఇప్పుడు 2 సంవత్సరాలకు ముందే 2 సార్లు పడింది. దాని వరకు బాగుంది. ఓకే, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.